హరి ఓం సర్వేభ్యోం నమో నమ ఈరోజు మనం బ్రహ్మాస్త్ర అనేటువంటి సినిమాల్లో ఏ ఏ అస్త్రాల గురించి చెప్పారు అవి పురాణాలకు ఎలా విరుద్ధంగా ఉన్నాయి ఇందులో ఎన్ని అస్త్రాల గురించి చూపించారు ఆ అస్త్రాలు ఎలా పనిచేస్తాయి అసలు ఈ కథా కామామిష ఏమిటి అన్నీ చాలా విపులంగా చర్చించుకోబోతున్నామండి ఇందులో చూపించినటువంటి అస్త్రాలు అసలు పూర్తిగా మనకి మన పురాణాల్లో ఎక్కడ కనిపించవు ఇందులో చెప్పినటువంటి ఈ అస్త్రాలు ఈ అస్త్రాల యొక్క డిస్క్రిప్షన్ అంతా కూడా పూర్తిగా కొన్ని చైనీస్ సినిమాల నుంచి కాపీ కొట్టారు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టినా బాగుండేదేమో ఇలా చైనీస్ సినిమాను కాపీ కొట్టి ఆ చైనీస్ సినిమాకు మనపున పురాణాల్లోని పేర్లు కొన్ని చేర్చడం జరిగింది అందువల్ల ఇది ఇది పూర్తిగా కిచిడి అయిపోయింది అనమాట ఈ కథ అంతా ఇలా కిచిడి అయిన కథలు ఏవి కూడా హిట్ అవ్వవండి అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి ఎందుకంటే ఆ కథ అనేది ఒరిజినల్గా కనుక రాసుంటే బాగుండేది ఇప్పుడు మనం నంది ఆశ్రం గురించి చూస్తున్నాం ఈ నంది ఆశ్రంలో ఇలా నందీశ్వరుడు రూపంలో వచ్చి కుమ్ముతూ ఉంది కదా అది నందాస్త్రం అంట ఈ నంది అస్త్రానికి మన నాగ నాగార్జున గారిని ఉపయోగించడం జరిగింది ఇక్కడ మీకు ఉంది కదా ఈ నంది అస్త్రంలో మీకు చేతిలో ఒక చిన్న కంకణం లాంటిది ఉంది కదా ఇక్కడ ఈ కంకణమే ఈ నంది అస్త్రం యొక్క రూపం అంట ఆ కంకణం ఎవరికి ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి అలాగే నందీశ్వరుడు లాగా వెయ్యి ఎద్దుల శక్తి మరియు చాలా వేగంగా పరిగె పరిగెత్తే శక్తి వస్తుందన్నమాట అసలు మన పురాణాల్లో ఈ నందాస్త్రం అనేది ఎక్కడా లేదు ఈ నందాస్త్రం అనేది వీళ్ళే సొంతగా కల్పించి రాశారు మన పురాణాల్లో ఉండే అస్త్రాలన్నీ కూడా ఏమిటి పురాణాల్లో ఉండే అస్త్రాలన్నీ కూడా ఒక ధనస్సు ద్వారా ప్రయోగించేవి అంతేగాని కొన్ని వస్తువులను ధరిస్తే అస్త్రాల యొక్క శక్తి రావడం అనేది పూర్తిగా పురాణాలకు విరుద్ధం ఇంకా చూద్దాం తర్వాత ఉండేటువంటి అస్త్రాల గురించి మనం ఇలా ఆ అస్త్రం ఆ కంకణం ధరించంగానే నాగార్జునికి ఆ శక్తి వచ్చేస్తుంది ఆ కంకణం ముందుగా ఒక విలన్ దగ్గర ఉంటుంది ఆ విలన్ చంపేసి ఆ కంకణం నాగార్జున తీసుకుంటాడు నాగార్జున తీసుకున్నప్పుడు ఆ కంకణంలో ఉండే ఈ నంది అస్త్రం శక్తి నాగార్జునికు వస్తుంది ఈ నాగార్జున గారు అప్పుడు ఇలా ఒక పెద్ద ట్రక్కుని ఒక దెబ్బ కొడితే ట్రక్కు ఎగురవతలు పడుతుంది ఇంకా మనం తర్వాత అస్త్రాలు కూడా చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుండే జలాస్త్రం ఈ జలాస్త్రం నాకు తెలిసి ఇది ఒక విలనికి సంబంధించినటువంటి అస్త్రం ఈ జలాస్త్రంలో ఉండే శక్తి ఏమిటి నీళ్ళని కంట్రోల్ చేసే అస్త్రం అంటే ఒక సునామీలాగా పెద్ద పెద్ద అలలు సృష్టించి వరదలు ప్రవహించేలా చేసే శక్తి ఈ జలాస్త్రం అసలు ఎక్కడా కూడా మన పురాణాల్లో వారుణాస్త్రం ఉంది కానీ జలాస్త్రం లేదు ఈ వారుణాస్త్రం యొక్క శక్తి ఏమిటి అది ఈ ఇలాగే నీళ్ళ ద్వారా అది ప్రళయాన్ని సృష్టిస్తుంది కానీ అది ఎలా ధనసు ద్వారా ప్రయోగిస్తారు మరి ఇలాగా ఒక స్త్రీకి పుట్టుకుతోనే ఇలా వచ్చేయడం పవరు లేదంటే ఆ స్త్రీ ఏదో ఒక కంకణం ధరిస్తే పవర్ వచ్చేయడం అనేది పూర్తిగా శాస్త్రాలకు విరుద్ధం ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమాస్త్రం ఈ హనుమాస్త్రం అంటే ఏమిటి హనుమంతుడి శక్తి వా వాయు అస్త్రానికి హనుమంతుడి పేరు పెట్టారు హనుమంతుడు బొమ్మ చూపించారు అసలు హనుమంతుడు ఒరిజినల్గా ఏ అస్త్రము వాడడు ఆయనకి ఆయుధమే అవసరం లేదు అలా మనం ఎంతో భక్తిగా పూజించుకునేటువంటి ఆ హనుమంతుడిని ఒక చిన్న అస్త్రంలాగా ఒక మనిషిలో ఆయన ఆత్మ ఉన్నట్టుగా ఇలాగా ఆయన శక్తి అంతా ఒక మనిషిలో దూరినట్టుగా ఆయనే ఇలాగా ఒక వాయు అస్త్రంగా మనకి కనిపించినట్టుగా చూపించడం అనేది నిజంగా మన హనుమంతుడిని పూర్తిగా అవమానించడమేనండి ఇలా ఒక్కొక్క అస్త్రం రూపంలో ఒక్కొక్క దేవుడి పేరు పెట్టేసి ఆ దేవుడే ఈ అస్త్రం అని చెప్పేసి ఇలా చిన్నపిల్లలకి చూపిస్తే మన తరువాత తరం వాళ్ళు అసలు అస్త్రాలంటే ఏమిటి దేవుళ్ళు అంటే ఎవరు వీళ్ళు కామిక్ క్యారెక్టర్లు అనుకోరు ఖచ్చితంగా అనుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ మనకి చూపించే అస్త్రం ఆగ్నేయాస్త్రం దాన్నే అగ్నియాస్త్రము అంటారు ఈ అగ్నియాస్త్రాన్ని మీరు పరిశీలించినట్లయితే ఈ అగ్నియాస్త్రమే శివుడు అంటారు శివుడు అంటే ఎవరు కిస్మత్క ఆ కిస్మత్గా సికిందర్ కిస్మత్ సికిందర్ ఈ రెండు కూడా ఉర్దూ పదాలు ఉర్దూ పదాలతో మనం పూజించుకునే శివుణ్ణి అసలు డిస్క్రైబ్ చేయడమే పూర్తిగా అవమానం శివుడు ఆయన కాలాగ్ని రుద్రుడు ఆయన మనకి సర్వేశ్వరుడు శివుడు ఆ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం మరి ఆ శివుణ్ణి ఇలా ఒక చిన్న అస్త్రం యొక్క రక్షకుడుగా ఇలా భూమి మీద పుట్టిన ఒక మనిషిగా చూపించడం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధం అండి ఇలాగా ఆయనకి అగ్నిని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది ఈ పంచభూతాలని సృష్టించిన ఆ శివుడిని ఇలా అగ్నిని కంట్రోల్ చేసేటువంటి ఒక చిన్న వ్యక్తిత్వంగా క్యారెక్టర్గా చూపించడం అనేది పూర్తిగా శివుడికి అవమానమే కానీ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శివుడు కనిపిస్తాడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ శివుడు క్యారెక్టరు ఆయన చేతిలో కొన్ని రేఖలు ఉంటాయంట అందువల్ల ఆయన శివుడు ఆయనకి బ్రహ్మాస్త్రం యొక్క శక్తి వస్తుందంట అసలు ఏమిటి ఈ కథ అసలు ఎక్కడైనా మన పురాణాలకి మనం చదువుకున్నటువంటి మహాభారతంలోని అస్త్రాలకు రామాయణ రామ రామరావణ యుద్ధంలోని అస్త్రాలకు ఎక్కడైనా మ్యాచింగ్ ఉందా అస్సలు లేదు ఎందుకు లేదు ఈ కథకు మన పురాణాలకు సంబంధమే లేదండి ఇది పక్కన చైనా సినిమాలో కథలు తెచ్చేసి మళ్ళీ హాలీవుడ్లోని కథలు తెచ్చేసి అన్నిటినీ కలిపి కిచిడీ చేసి చివరికి మన పురాణాల పేర్లు పెట్టారు ఇక్కడ చూడండి ఈయన గురువుగారు అంట ఈ అస్త్రాలన్నింటినీ కంట్రోల్ చేసి ఈ అస్త్రాల శక్తులు ఉండే మనుషులందరికీ కూడా ఒక లీడర్గా ఉంటూ వాళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టేటువంటి గురువును నిజంగా అస్త్రాలకు గురువు అంటే గడ్డం పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షమాలు వేసుకొని నుదుటిపై విభూతి రేఖలు ధరించి ఆయన ఒక యోగీశ్వరుడులాగా ఉంటాడు ఎందుకంటే మన పురాణాల్లో మనకి ఈ అస్త్రాలని శ్రీరాముడికి ఇచ్చింది ఎవరు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి గెటప్ ఉండాలి వశిష్ట మహర్షి మహర్షుల గెటప్ ఉండాలి భరద్వాజ మహర్షి ఇటువంటి మహర్షుల యొక్క గెటప్ ఉండాలి అండి ఉండాలి కానీ ఇలా జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని ఒక ముస్లిం లాంటి గెటప్ వేశారు ఎందుకంటే ఈ కథ అనేది ఒరిజినల్గా ఒక ఇస్లామిక్ ముస్లిం కథ అండి ఇది మీరు కావాలంటే సినిమా వచ్చిన తర్వాత చూసుకోండి ఇలా ఇంత గొప్ప గురువుగా కనిపిస్తున్నటువంటి అమితాబ్ బచ్చన్ గారు ఎక్కడైనా సరే మెడలో రుద్రాక్ష వేసుకున్నాడా నుదిరి బొట్టు పెట్టుకున్నాడా కనీసం చేతికి ఒక కంకణం వేసుకున్నాడా మెడలో కనీసం తులసిమాల వేసుకున్నాడా కనీసం కుంకుమ బొట్టు పెట్టుకున్నాడా లేదా వైష్ణవ నామాలు పెట్టుకున్నాడా ఏమీ లేవు చూసే ఒక ముస్లిం యొక్క కటౌట్ ముస్లిం యొక్క మేకప్ తర్వాత ఏమీ లేదు ఇలా ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా ఇస్లామిక్ ముస్లిం క్యారెక్టర్లే కానీ ఏమీ కాదు ఇక్కడ కూడా చూడండి ఆయన కోట వేసుకుంటాడు ఆయన ఇవన్నీ ముస్లిం క్యారెక్టర్లండి రూమి అనేటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాది రాసినటువంటి కొన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం అద్భుత దీపం లాంటి కథలన్నీ తీసుకొని వాటికి మన పురాణాల్లో ఉండే పేర్లన్నీ పెట్టి ఇలా కిచిడీ కథ తయారు చేస్తారు తప్ప ఇందులో ఏమీ లేదు మీరు కావాలంటే ట్రైలర్ను ఇంకొకసారి చూసుకోండి ఆ ట్రైలర్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మేము పరిశీలించి చూపిస్తున్నాం ఇక్కడ చూడండి ఇలా ఆగ్నేయ ఆశ్రమం చూపించారు అది చూపించారు ఇది చూపించారు కానీ ఎక్కడ కనీసం ఒక తాళప్రత గ్రంథాన్ని చూపించి కొన్ని మంత్రాలు చదువుకున్నట్టుగా అందులోంచి శక్తులు వచ్చినట్టుగా అస్సలు చూపించారు పుట్టుకతోనే ఆశ్రమిక యొక్క శక్తులు వచ్చేస్తాయంట అంతకు మించి ఇంకేమీ లేదు ఇడ సరే ఇప్పుడు ఇక్కడ గురువు ఇక్కడ శిష్యుడు ఉన్నారు మరి గురువు కాషాయ వస్త్రాలు వేసుకొని కూర్చోవడం శిష్యుడు ఆయన పాదాల దగ్గర ఏదో వేదశాస్త్రాలు నేర్చుకోవడం గురువు ధనుర్విద్యను నేర్పించడము శిష్యుడు నేర్చుకోవడము కనీసం ఒక సంధ్యావందనం చేయడము గురువు అటువంటివి ఏమీ చూపించరు ఆ డ్రెస్సింగ్లో కానీ అసలు చూడండి అమితాబ్ బచ్చన్ గారి మొహం అసలు అచ్చం అచ్చుగుద్దినట్టు ఒక ముస్లిం లాంటి మేకప్ వేశారు ఇది ఈ మేకప్ ఇదంతా కూడా రూమి అనేటువంటి ఒక సూఫీ ఇస్లామిక్ మతోన్మాది మేకప్ ఇది అంతేగాని మన గురువుల మేకప్ కాదు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు అనేక రకాల ఏదో లైట్లు చేతులకు వస్తున్నట్టుగా పట్టుకున్నారు కదా వీళ్ళందరూ ఎవరు అస్త్రాలు అంట వీళ్ళు వీళ్ళ మొహాలు ఒక్కడు కూడా ఒక హిందూ కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ హిందూ ఆచారాలకు సంబంధించింది ఏవీ లేదు వీళ్ళు వీళ్ళంతా అస్త్రాలు అంట మన పురాణాల్లో చెప్పిన అస్త్రాల శక్తులు అంట ఏంటండి ఇదంతా ఈ తొక్కలో కిచిడి కథ కాకపోతే చూడండి ఒక ఊరు ఊరుంటుందంటే ఆ ఊరిలో ఉండే మనుషులందరి దగ్గర ఈ అస్త్రాలు ఉంటాయంట త్రిశూలం అంట బ్రహ్మాస్త్రం అంట తర్వాత గణేషాస్త్రం అంట మనం పూజించుకునే ఆ వినాయకుడు ఆ వినాయకుడు ఒక అస్త్రం అంట దేవుడు కాదంట ఈ గణేషాస్త్రం ఏంటంటే ఒక షీల్డ్ లాగా ఉపయోగిస్తారంట ఏదో మనకి ఈ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయండి ఆ గేమ్స్లో మనం షీల్డ్ వేసుకోవచ్చు ఆ షీల్డ్ వేసుకుంటే పక్కన వాళ్ళు బుల్లెట్లు కాల్చే మనకేం కాదంట గణేషాస్త్రం అంటే అదంట ఆ గణేషుడి శక్తి అంటే అదంట ఇక్కడ గణేషుడి శక్తి కాదు గణేషుడే సాక్షాత్తు ఆస్త్రంగా వస్తాడనమాట గణేషుడెవరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే శివుడు పరబ్రహ్మ స్వరూపమే గణేషుడు పరబ్రహ్మ స్వరూపమే ఆయన విఘ్నాలకు నాయకుడు విఘ్నాలను నాశనం చేసే మహాదేవుడు మనకి విఘ్నేశ్వరుడు చాలా ముఖ్యమైన దేవుడు అండి అలా విఘ్నేశ్వరుణ్ణి ఒక అస్త్రంలాగా ఇక్కడ వీళ్ళు మార్చేసి ఇలాగా చూపించడం అనేది పూర్తిగా మన దేవుళ్ళని అవమానించడమని నేనైతే భావిస్తాను మన దేవుళ్ళని గౌరవంగా చూపించండి ఒకరు ఆ గణేషుడు భక్తుడిగా చూపించండి ఆ గణేషుడి భక్తుడిగా ఉండి ఆ గణేషుడి దగ్గర నుంచి కొన్ని శక్తులు ఆయన అనుగ్రహం ద్వారా పొందినట్టు చూపించండి ఏంటండి ఇది ఈ ఏడో చేదులు ఇట్టంటే ఆ ఏదో పైకి లేస్తే ఇది ఇంకేదో అస్త్రం అంట ఈ అసలు వీళ్ళు చెప్పిన ఒక్క అస్త్రం ఈ బ్రహ్మాస్త్రం కానీ ఇవన్నీ పేర్లు ఏదో కొన్ని ఉన్నాయి కానీ పురాణాల్లో అసలు పూర్తిగా ఇవి విరుద్ధం అండి ఇక్కడ చూడండి ఇప్పుడు పెద్ద విలన్ వస్తుంది ఏమో పెద్ద విలన్ అంట ఈమె ఈ గణేషాస్త్రానికి ఆపోజిట్గా ఏదో చేస్తుందంట అంత ఇప్పుడు ఇప్పుడు కనిపించేది నాగాస్త్రం ఈ నాగాస్త్రం అనేది ఏదో ఒక గ్రాఫిక్స్తో ఒక పావు లాంటి పావును తయారు చేశారు అదే నాగాస్త్రం అంట అసలు ఈ ప్రతి అస్త్రం కూడా డైరెక్ట్గా ఇలా చేతులతో ప్రయోగించడం అనేది ఎక్కడా లేదండి ప్రతి అస్త్రం కూడా వన్ హండ్రెడ్ పర్సెంటు మనకి ధనస్సుతోనే ప్రయోగం అనేది జరుగుతుంది అక్కడక్కడ ఒక్కసారి మాత్రం శ్రీరాముడు ఒక సందర్భంలో మాత్రం ఒక గడ్డిపోచను తీసుకొని ఆయన మంత్రి నుంచి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించడం జరుగుతుంది ఆ ఒక్క సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ అస్త్రాలు అనేవి కేవలం ఒక ధనస్సుతోనే ప్రయోగిస్తారు కానీ ఇక్కడ అవి ఎక్కడ చూపించడండి పూర్తిగా విరుద్ధంగా ఇలా మనకి ఈ అసలు ఈ అస్త్రాలకు సంబంధం లేక మహిషాస్త్రం అంట మహిషాసురుడు కాన్సెప్ట్ తీసుకొని దున్నపోతు తీసుకొని మహిషాస్త్రం తయారు చేస్తే అసలు ఎక్కడుందండి మహిషాస్త్రం మన పురాణాల్లో ఇలా లేనిపోని కల్పించి ఇలా తయారు చేసి పురాణాలని వక్రీకరించి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా పోగొట్టి మన తరువాతరాలు ఈ అస్త్రాల గురించి ఈ సినిమాలు చూసారంటే తర్వాత పుస్తకాలు చదివితే ఏంటంటే విరుద్ధంగా ఉందని చెప్తారు ఇప్పుడు మీరు బ్రహ్మాస్త్రం చూస్తున్నారు బ్రహ్మాస్త్రం ఒక రాయి ముక్క అంట రాయిని మూడు ముక్కలు చేస్తుంటారంట మూడు ముక్కలు కలిపితే బ్రహ్మాస్త్రం వస్తుందంట ఇది కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో ఉన్నటువంటి కథను తీసుకుని కాపీ కొట్టారు ఈ కథకు ఇంకొక ఆధారం కూడా ఏమిటంటే మెయిన్ ఆధారం రూమి అనే ఇస్లామిక్ రచయిత రాసిన కథలు అంటే ఇది నేను చెప్పడం కాదండి ఇది సాక్షాత్తు మనకి ఈ సినిమా రచయిత అయిన ఆయాన్ ముఖర్జీ గారే చెప్పారు అసలు ఈమె ఈ విలన్లు ఈ ఇలా పాములు ఒక్కరు కూడా ఈ అస్త్రాలన్నీ ఎవరికైతే ఈ అస్త్రాల శక్తులు చూపిస్తారు మొహాన బొట్టు ఉండదు మెడలో హిందూ చిహ్నాలు రుద్రాక్షులు తులసి ఇటువంటి ఏవి ఉండవు వీళ్ళ కాస్ట్యూమ్లు అందరూ ఒక్కరు చీర కట్టుకోరు ఒక్కరు పంచి ధరించరు అందరూ ఈ కాస్ట్యూమ్లన్నీ కూడా ఇస్లామిక్ మరియు మిగతా క్రైస్తవ మత సంబంధించినటువంటి కాస్ట్యూమ్సే వేసుకుంటారు ఇక్కడ శివుడు కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు శివుడు కూడా చొక్కా వేసుకుంటాడు కనీసం ఒక రుద్రాక్ష వేసుకోడు ఒక పంచి కట్టుకోడు శివుడు ఏంటండి ఇదంతా ఈ సినిమా హిందూ మతానికి అనుకూలంగా ఉందని మళ్ళీ రాజమౌళి గారు దీనికి ఒక ప్రచారం దాన్ని మనం నమ్మి ఈ సినిమాను చూసి మనం డబ్బులు పోగొట్టుకోవాలి ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ సినిమా యొక్క భండారం మీరు తెలుసుకోవాలి ఈ సినిమా అనేది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ చైనీస్ సినిమా ఈ చైనీస్ సినిమా ఒక డ్రాగన్కి సంబంధించిన సినిమా న్యూ గాడ్స్ నే జార్ రీబోన్ అనేటువంటి సినిమా ఈ సినిమాలోని కాన్సెప్ట్ని తీసుకొని వీళ్ళు కాపీ కొట్టారు ఈ సినిమాలో ఏంటంటే దేవుళ్ళు మళ్ళీ పుడతారు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆత్మగా పుట్టి ఒక్కొక్కరిలో ఆయా శక్తులు కలిగి ఉంటారు ఇది ఒరిజినల్ కథ ఇలా ఈ చైనీస్ సినిమా కథను తీసుకొని ఆ చైనీస్ సినిమా కథకి కొంచెం గ్రాఫిక్స్ జోడించి ఇంకా ఆ చైనీస్ సినిమా కథలోని క్యారెక్టర్లకు మన హిందూ పురాణాల్లోని ఈ మన హిందూ పురాణాల యొక్క పేర్లను పెట్టేసి అలా కొత్త కిచిడీ కథను తయారు చేశారు తప్పితే ఇక్కడ మించి నాకైతే ఏమీ కనిపించడం లేదండి మరి ఈ సినిమాని బాయ్ కాట్ చేయమని పిలుపు పిలుపునివ్వడం అనేది హిందూ సంఘాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే మన దేవుళ్ళని అవమానిస్తున్నారే కానీ సినిమాల్లో ఇక్కడ మన దేవుళ్ళని గౌరవంగా చూపించినట్టు లేదు మన దేవుళ్ళు సూటు బూట్ వేసుకొని ఇలా కనిపించడం ఏమిటి మెడలో రుద్రాక్ష వేసుకొని పంచ తరిస్తే తప్పేమిటి ఇక్కడ గురువు క్యారెక్టర్లో నటించిన అమితాబ్ బచ్చన్ ఈ బచ్చన్ గారు మంచి క్యారెక్టర్లో కని సూటు బూటు వేసుకోకుండా ఇలాగ మన క్యారెక్టర్లో మన డ్రెస్సింగ్ వేసుకుంటే తప్పేమిటండి స్త్రీలు చీరగట్టుకుంటే తప్పేమిటి ఎప్పుడు కూడా ఇలాగ ఫారిన్ డ్రెస్సులు వేసుకొని మన పురాణాల్లోని ఈ క్యారెక్టర్లు రిప్రజెంట్ చేయడం అనేది తప్పు కదా మీరు ఒకసారి ఆలోచించి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి హరి ఓం